జ్యోతిష్ శాస్త్రీతియా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శని 6వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు, బుధుడు 11వ ఇంట్లో ఉన్నాడు, కుజుడు 10వ ఇంట్లో ఉన్నాడు, ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 18 తులారాశిలో మీరు 2వ ఇంట్లో ప్రవేశిస్తాడు, 12వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు. ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందండి, ఆరోగ్యం ఆదాయం సవ్యంగా సాగిపోతుంది, ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. నిరుద్యోగులకి మంచి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి, గెట్ రెడీ, మీ బ్యాగులు సర్దుకోండి, విదేశాలకు కానీ లేదా బయట ఊర్లకు కానీ లేదా ఉన్న ఊర్లో కానీ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది స్త్రీ పురుషులకి. ఇది 100%. ఎవరిని గుడ్డిగా నమ్మకండి, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి అవకాశాలు ఇవ్వకండి. వృత్తి ఉద్యోగాలు అధికారులు ఉన్న ఉద్యోగం చేస్తున్న పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు, సామాజికంగా రాజకీయంగా ఉన్న వాళ్ళకి మంచి పేరు వస్తుంది, గౌరవ మర్యాదలు పెరుగుతుంది, వ్యాపారాలకి బాగా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ చాలా కలిసి వస్తుంది. ప్రత్యేకమైనటువంటి వ్యాపారంలో ఫుడ్ బాగా గుర్తుపెట్టుకోండి, ధాన్యాలు, తర్వాత ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, మెడికల్ రిలేటెడ్ బిజినెస్లు చాలా యోగంగా ఉంది, వస్త్రములు చాలా బాగున్నాయని కూడా చెప్పింది. మాస చివరి భాగంలో తల్లిదండ్రులకు సంబంధించిన వారికి కొంత ఇబ్బంది కలిగేవట్టుంది, వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆధునిక విద్యుత్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా కొనే అవకాశాలు ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహానికి పెట్టడి, మీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి మీ ఇంట్లో, సంతోషంగా ఉండండి. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు, కొందరికి సంతాన యోగం కలుగుతుంది, బంధుమిత్రుల యొక్క రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. డ్రైవింగ్లో చిన్నపాటి ప్రమాదాలు జరిగే ఉన్నాయి, అంతా మనం బాగా జరిగినప్పుడు ఏం చేస్తాం అంటే ఇంకా విచ్చలవిడిగా ఉంటాం డ్రైవింగ్లో, ఇలా తల ఉంచుకునే పోతాం, తల దించేసి తల ఎత్తుకొని నడపండి, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. వాహనం నడిపేటప్పుడు ఫోన్ వదిలేసేయండి. ఆఫీస్లో రహస్య శత్రులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. సహ ఉద్యోగుల నుంచి తగినంత సహకారం ఆశించకపోవచ్చు ఒక్కొక్కసారి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాన్ని పొందుతారు. కుటుంబం నిర్వర్తించే వాటిలో కొన్ని చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. మీ ఇంటిని వాస్తు సరిదిద్దే విధంగా కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ బాగా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి, ఐటీ రంగం వారికి చాలా అద్భుతమని చెప్పచ్చు. అదృష్ట రోజులు సెప్టెంబర్ 2వ తారీఖున, 5వ తారీఖున, 8, 11, 15 ఈ రోజునంతా కూడా బాగుంటుంది. చంద్రాష్టమం సెప్టెంబర్ 29, 2024 ఇరవై తొమ్మిదవ నెల 2024 5:15 నుండి 22/9/2024 6:09 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 25 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం ప్రదోషం అంటే ఆ ప్రదోషం రోజు ప్రతి నెల వస్తుంది. ప్రదోషం శివుడికి సాయంత్ర కాలంలో అభిషేకం చేయండి, తెల్లని పుష్పంతో అర్చన చేయండి, 12 ప్రదక్షిణాలు చేయండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో ఒక సోమవారం నాడు దీపం వెలిగించండి. ఇంకను అన్ని దోషాలు తొలగడానికి మీ యొక్క ఇంటి ఇలవేరుపు కులదైవ ప్రార్థన చేయండి. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారు, ఈ కింది నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి, మేము మీకు రిప్లై ఇస్తాం. జ్యోతిష్ శాస్త్రం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి, కరుంగాళిమాల ధరించండి, విజయోస్తు.